ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ కెరీర్ పై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచిన ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడంతో పాటు భీమిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది మరోసారి మంత్రి పదవిని చేపట్టారు గంటా శ్రీనివాసరావు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో తాజాగా మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి గంటా శ్రీనివాసరావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా చోడవరం నుండి పోటీ చేస్తే తప్పేమిటని, ఆయన ఎక్కడ పోటీ చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తారని, ఆయన ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలన్నది తేలుతుందని అన్నారు. అయితే తాను విజయనగరం జిల్లా నేలిమర్ల నుండి పోటీ చేయబోతున్నానంటూ ఓ వర్గం ప్రచారం చేస్తుందని, అందుకే చోడవరం నుండి పోటీ చేస్తే తప్పేమిటని చెప్పాలని, వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గంటా స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.